పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్ ఆదేశాల మేరకు పలమనేరు డిఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో పలమనేరు పట్టణంలోని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పట్టణంలోని వృద్ధులకు డాక్టర్ల చేత చికిత్స కార్యక్రమం చేపట్టారు. స్థానిక పలమనేరు పట్టణంలోని ఎస్వీఎస్ కళ్యాణ మండపంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పలమనేరు సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు అమరవీరులు సంస్కరణ వారోత్సవాలు ఈ నెల 26 నుండి 31 వరకు పలు కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు. ప్రధాన భవన్ సార్ తీసుకోవాలి ఫోటో వీడియో కానీ కనుక అమరవీరుల సంస్మరణ దినోత్సవం అక్టోబర్ 31 దినాన్ని పురస్కరించుకొని ఆ రోజు మేము మొత్తం ఒక పెరేడ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పెరేడ్ కండక్ట్ చేసి ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మా జిల్లా ఎస్పీ గారు చెప్పిన మేరకు ఎవ్రీడే ఈ వారోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఓపెన్ హౌస్ చేయడం జరిగింది. తర్వాత పిల్లలకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈరోజు మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. రేపు కనుక ఒకటి వెబినార్ కండక్ట్ చేస్తున్నాము. దాంట్లో ఈ చట్టాల గురించి అవగాహన గురించి చట్టాల అవగాహన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాటన్నిటిని కూడా మనము ఒక వెబినార్ పెట్టేసి ఒక కాలేజీలో ఏర్పాటు చేస్తే అక్కడ చెప్తున్నా కూడా ఇక్కడ మన వాళ్ళంతా వెళ్ళేటట్టు ఏర్పాటు చేస్తున్నాము. సో ఈ సందర్భంగా ప్రతిది కనుక ప్రజలకు పోలీసులు ఫ్రెండ్లీగా దగ్గరయ్యేట్టుగా ఈ కార్యక్రమాలు పెట్టి మేము చేస్తుండడం జరుగుతూ ఉంది. దీంట్లో ఏమంటే పోలీసులు అహర్నిశలు కష్టపడి ప్రజలకు ఎప్పుడు కనుక తోడునీడగా ఉంటూ వారికి ఎలాంటి కష్టాలు కలగకుండా చూసే దాంట్లో ఈ సమాజంలో కుళ్ళు తోచేస్తూ మంచి జరగాలని చూసుకుంటూ వాళ్ళ ప్రాణాలు కనుక లెక్క చేయకుండా తిరుగుతూ అటువంటి సమయాల్లో తన ప్రాణాలు కోల్పోయి వాళ్ళ కుటుంబాలు కనుక చాలా కష్టాల్లో ఉంటే అటువంటి కుటుంబాలను కనుక మనము పోయి ఆ కుటుంబాలలో ప్రతి ఇంటికి పోయి వారితో మాట్లాడి వారికి కావాల్సినది వసతులు ఏర్పాటు చేయడం కనుక జరిగింది. సో ఈ కార్యక్రమాలన్నీ ఇంకా కంటిన్యూ చేస్తాము. మాకు నెక్స్ట్ 2 డేస్లో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మొత్తం అయిపోతాయి. అయిపోయినా కూడా ఈ పోలీస్ ఫ్యామిలీస్కు కావాల్సిన ప్రతిదీ కనుక అవసరమయ్యే ప్రతి ఇష్యూ కనుక మా దృష్టికి వస్తే మేము వారిని తీసుకొని పోయి మేము వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఈ మెడికల్ క్యాంప్లో ఒక 5 మెంబర్స్ డాక్టర్స్ వచ్చారు. ఈఎన్టీ ఉన్నాడు, ఎంఎస్ ఉన్నాడు, తర్వాత ఆర్థో ఉన్నాడు, అలాగే జనరల్ మెడిసిన్ ఉన్నాడు, తర్వాత ఎమర్జెన్సీ మెడిసిన్ మాస్టర్ ఉన్నాడు. సో ఇంతమంది డాక్టర్స్ని పెట్టి చాలామంది ప్రజలకు ఇక్కడ మేము పోలీసు ఫ్యామిలీ మెంబర్స్ అలాగే జనరల్ పబ్లిక్ యొక్క మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతాం. ముఖ్యంగా తెలియజేయడంతో మంచి మంచి ఆయన ఈరోజు మన దగ్గరికి సేవలందించడానికి మరియు అలాగే జయకుమార్ జయశేఖర్ గారు తర్వాత వచ్చి విశ్వనాథ్ గారు తర్వాత విమన్నాథ్ తర్వాత నాగరాజు తర్వాత వీళ్ళందరూ వస్తున్నారు. వీళ్ళందరూ కొంతమంది వచ్చారు. వీళ్ళందరూ వీళ్ళందరూ సుఖించలే అవర్లేదు. ఎందుకంటే ఎప్పుడు చూసేదో మంచి పేరు ప్రకారం కానీ మీ దగ్గర మీరు కానీ కుటుంబాన్ని ఎవరికి వైద్యం అందించే ఉంటారు. కాబట్టి అందరికీ ప్రత్యేకంగా అభినందనలు మా డిపార్ట్మెంట్ తెలుసుకుంటూ తెలుపు కార్యక్రమం చేసేవారు మీరు.
మా సర్కారు ఎప్పుడు ఉంటుందని స్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ సదస్సు